నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత 3 ఏళ్ల పాటు నాగచైతన్య తన సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అయితే ఇక ఇప్పుడు తాజాగా ఆగస్టు 8వ తేదీన శోభితతో తను ఒకటయ్యాడు. నిజం చెప్పాలి అంటే 2017లో సమంత నాగచైతన్యలో ఒకటయ్యారు. అంతకు మునుపు నుంచే వాళ్ళిద్దరూ చక్కగా ప్రేమించుకున్నారు, ఇద్దరు ఒకటవ్వాలనుకున్నారు, ఇరు కుటుంబాలని ఒప్పించారు. ఇక 2021లో వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. విడిపోక ముందే సమంత నాగచైతన్యను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసేసింది. అయితే ఎప్పుడైతే నాగచైతన్య సమంతతో విడిపోయిందో ప్రతి ఒక్కరూ కూడా సమంతని ఎక్కువగా బ్లేమ్ చేశారు. సమంత తను కొన్ని అక్కర్లేని సినిమాలు చేయటం వల్ల కానీ వేరే ఇతరితర కారణాలు, పిల్లలు కలగకపోవడం, ఇలా ఎన్నో కారణాల నడుమ నాగచైతన్య సమంత విడిపోవడానికి సమంతే ప్రధాన కారణం అని చెప్పేసి తనకి ఇంటర్నెట్లో చాలా ట్రోలింగ్ అయితే వచ్చింది. అంతేకాకుండా ఇక కొంతమంది అభిమానులు కూడా తన మీద దుమ్మెత్తిపోవటము జరిగింది. అయితే తాజాగా శోభితతో పెళ్లి చేసు ఐ మీన్ ఎంగేజ్మెంట్ చేసుకునే కొన్ని గంటల ముందు సమంత విషయంలో నాగచైతన్య చేసిన పనికి ఇప్పుడు నెటిజన్స్ చాలామంది నాగచైతన్యను తిడుతున్నారు. అదేంటి అంటే అప్పటి వరకు సమంతని ఫాలో చేసిన నాగచైతన్య, తనతో దిగిన ఫోటోలను, పెళ్లి ఫోటోలను భద్రపరుచుకున్న నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ జరిగే కొన్ని గంటల ముందు సమంతను అన్ఫాలో చేయటమే కాకుండా ఇక సమంతవి తనవి కలిపి ఉన్న ఫోటోలన్నిటిని కూడా డిలీట్ చేసేసాడు. దాంతో ప్రతి ఒక్కరు ఏమన్నారంటే ఇప్పటి వరకు నువ్వు అమాయకంగా నా తప్పేమీ లేదు అన్నట్టుగానే ప్రవర్తించావచ్చే, సమంత నీ విషయంలో సమంతదే తప్పు లేదా, నీదే తప్పు ఉందా అంటూ నెటిజన్స్ చాలా కామెంట్స్ చేస్తున్నారు. వాటి వేటికి కూడా సమంత గాని నాగచైతన్య గాని రిప్లై ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇప్పుడు చాలా మంది వీళ్ళిద్దరి రిలేషన్లో తప్పు నాగచైతన్యదేనని, సమంతది కాదు అన్న అభిప్రాయానికి వస్తున్నారు.